హైదరాబాద్ కొత్తగూడెంలో ఉన్న షాగ్ హౌస్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్న సమయం కావడంతో కస్టమర్లు హోటల్ సిబ్బందితో కిక్కిరిసి ఉంది. ఆ సమయంలో కిచెన్ నుంచి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కిచెన్లో ఉన్న మహిళలకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేయగా అప్పటికే మరో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అక్కడే ఉన్న మరో 4 సిలిండర్లు పక్కకు తొలగించడంతో భారీ ప్రమాదం తప్పింది. హోటల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ పెళ్ళినట్టుగా మాకు అనుమానం ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఒక లేడీ సీరియస్ ఉందని చెప్పారు, ఇంజురీ అని చెప్పారు. అందుకంటే పోలీసులు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మేము వచ్చి మొత్తం మంటలు పూర్తి తల పనిలో ఉన్నాము. దాదాపు మంటలు పూర్తి అదుపులోకి వచ్చాయి. ఆశ్రాష్ట్రం పూర్తి అంచనా లేదు. మేము మేనేజ్మెంట్ మాట్లాడిన తర్వాత ఆశ్రాష్ట్రం అంచనా చేశాను. ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది సార్? గ్యాస్ లీక్ వల్ల జరిగింది అంటున్నారు. గ్యాస్ లీక్ జరిగింది. ప్రికాషన్స్ ఏముంటాయి టీచర్? కిచెన్లో గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. ప్రికాషన్స్ ఏమి లేవు దాంట్లో. మొత్తం గ్యాస్ సిలిండర్స్ మొత్తం చాలా ఇరుగ్గా ఉంది. అలాంటి లోపలికి వెళ్ళలేదు. పూర్తిగా పూర్తి వెళ్ళిన తర్వాత సూచించకూడదు. దయచేసి ఏం లేదు దీనికి. మా పరిధిలో ఏం లేవు చట్టపరంగా. మాకు చట్టపరంగా ఉన్న వాళ్ళు జీసీసీ కానీ పోలీసులు కానీ ప్రకారం చర్య తీసుకుని వెళ్తుంది. ఎంతమందికి అయింది సార్?
ప్రస్తుతానికి నలుగురు అంటున్నారు. పూర్తి వరకు తెలుసుకుంటాం. ఇప్పుడే ఫైర్ ఫైటింగ్ చేస్తున్న ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి ఇప్పటివరకు ఇంకో సిలిండర్ లోపల మండుతుంది. ఇప్పుడే ప్లాన్ బయట తీసుకుంటుంది అని చెప్పారు. అది గంటలు అయిపోయింది. నాలుగు సిలిండర్ తీసాం ప్రస్తుతానికి. ఇప్పుడు నాలుగు వేలు సార్ నాలుగు వేలు నాలుగు సిలిండర్ తీసాం. ఇప్పుడు ఇప్పుడు మీద గ్యాస్ లీక్ అయిపోతారు కదా.